ఎన్నో సంవత్సరాల నుండి కాలువ పూడిక తీతలు తీయక వర్షాలు వచ్చినప్పుడు వర్షపు నీరు గ్రామాల్లోకి రావడం, అలాగే పంట పొలాలు మునిగి రైతులు నష్టపోవడం జరుగుతుందని రైతులు తెలిపారు. అందరూ కలిసి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని అన్నారు. ప్రశాంతి రెడ్డి తక్షణమే స్పందించి విడవలూరు మండలానికి విపిఆర్ ట్రస్ట్ ద్వారా జేసీబీ మిషన్ ను పంపి కాలువ పూడికలు తీయించడం మాకు చాలా సంతోషమన్నారు. ఇటువంటి ఎమ్మెల్యే మాకు రావడం మా పూర్వజన్మ సుకృతమని ప్రశాంతి రెడ్డికి అభినందనలు తెలిపారు. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం వరిని పంచాయతీ వీరారెడ్డిపాలెం గ్రామంలో వారు టీడీపీ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సమావేశంలో తుల్లూరు మాధవ్, తాతా రమేష్, తిమ్మరాజు తిరుపతి, ఉప్పల వెంకటరమణయ్య, నాటారు విజయ్ కుమార్ పాల్గొన్నారు. మాది రామతీర్థం గ్రామం, రామతీర్థం పంచాయతీ. ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం గౌరవ శాసనసభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ అమ్మ గారు రైతుల బాధ విని ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వరిని చెరువు నుంచి రామతీర్థం రావలింగేశ్వర స్వామి దేవాలయం ఏరు దాకా ఒక డ్రైన్ ఉంది. దానికి అలగనపాడు, అన్నారెడ్డిపాలెం ఈ పైన నీళ్ళంతా వచ్చి చెరువుకు చేరితే చెరువు నుంచి రావలింగేశ్వర స్వామి ఏట్లో దాకా ఆ డ్రైన్ పోద్ది. అది పూడిక పూడిపోయి ఆ డ్రైన్ సరిగా లేక రైతులు ప్రతి సంవత్సరం కూడా వరదలు వచ్చే వానలు వచ్చే సమయంలో రైతుల మీద పడి వందల ఎకరాల నారుమళ్ళు, వందల ఎకరాలకు సంబంధించినటువంటి నారాత వేసిన తర్వాత వచ్చినప్పటికి కూడా అవి కూడా దెబ్బతింటాం. ప్రజలు ప్రతి సంవత్సరం కూడా వీటితో ఇబ్బంది పడుతూనే ఉన్నారు. దాన్ని రామతీర్థం రైతాంగం, ఇటు వీరారెడ్డిపాలెం రైతాంగం నాయకులు, టీడీపీ నాయకులు అందరం కూడా కలిసి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వెంటనే మేడం గారు రైతులు పక్షపాతి అని చెప్పడానికి అది ఒక నిదర్శనంగా వెంటనే ఒక మిషన్ని అలర్ట్ చేసి దాన్ని తీసుకుపోయి మీరు అర్జెంటుగా వర్షాకాలం వచ్చే సమయం ఉంది, వర్షాలు పడే అవకాశం ఉంది, విజయవాడలో కూడా ఫ్లడ్ వచ్చి అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు, మీరు వెంటనే దాన్ని తవ్వించుకోండి అని చెప్పి మాకు మిషన్ ఇచ్చింది. ఆ మిషన్ను మాకు ఇచ్చిన తర్వాత ఎప్పుడూ లేని విధంగా గతంలో కూడా కాంట్రాక్టుల కోసం ఏదో నాసి రకంగా పనులు పూర్తి చేసేవాళ్ళు, ఈసారి అట కాకుండా ఈ డ్రైను మీరు చూస్తూ ఉన్నారు వెనక, ఈ డ్రైను శుద్ధంగా తవ్వించుకొని రైతులు ఈరోజు నిన్న మొన్నట్లో వర్షాలు ఏ విధంగా కురిసాయి మీ అందరికీ తెలుసు. ఆ వర్షాలు పడితే ఇటు పొలాల మీద పడిపోయేసి రైతులు ఇబ్బంది పడే పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు ఇంతలా వర్షాలు పడినప్పటికి కూడా డ్రైను ఎక్కడ కూడా ఒక్క రైతుకు కూడా ఇబ్బంది లేకుండా అన్ని నీళ్ళు ఎవరికి ఇబ్బంది లేకుండా పోవడం జరుగుతుంది. ఇట్లాంటి అవకాశం మాకు ఇచ్చినటువంటి నిజంగా శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతమ్మ గారు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కావటం నిజంగా ఈ నియోజకవర్గ ప్రజల అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం. ఎమ్మెల్యే గారు ఇట్లాంటి మంచి పనులు మరిన్ని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రైతాంగం తరపున ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ పనుల్ని పర్యవేక్షిస్తున్నటువంటి వెడలూరు మండల ఇన్ఛార్జి సీతారెడ్డి గారికి, మా యువ నాయకుడు బెజవాడ వంశీకృష్ణారెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. పంచాయతీ మాట్లాడుతున్నా. మేడం గారు అడగంగానే మాకు ఈ కాలం ఉంది, ఇది కనీసం 2014లో ఒకసారి నాశనంగా తవ్వారు, కానీ ఇప్పటి వరకు 10-11 సంవత్సరాలు అవుతుంది. ఈ 11-12 ఏళ్ళు కనీసం ఇది దీన్ని కలిపెట్టిన నాదురే లేడు. ఈరోజు మేము మేడమని అడగంగానే అడిగి అరగతలకే బండిచ్చి దీన్ని తువ్వించినందువల్ల ఒక 4 రోజులు వర్షాలు పడ్డాయి. ఆ వర్షాలు పడ్డాయని కైలో ఒక్క చుక్క నూరు లేకుండా మొత్తం డ్రైన్ లాగేసింది. ఈ పని చేసినందుకు ప్రశాంతమ్మకి ధన్యవాదాలు చెప్తున్నాం. మాది రామతీర్థం పంచాయతీ. నా పేరు నాటారు విజయ్ కుమారు, రైతుని నేను. ఈరోజు ముఖ్య ఉద్దేశం ప్రెస్ మీట్కి ఏంటంటే రైతులను ఉద్దేశించి ఒక సమస్య వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అయితే ఎంపీ గారికి, అదేవిధంగా మన కోవూరు శాసనసభ్యురాలైనటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అమ్మగారికి మేము తెలియజేయడం జరిగింది. రైతులను ఉద్దేశించి కాలువలు ఈ విధంగా ఉన్నాయమ్మా, ఈ కాలువల వల్ల వర్షాలు పడితే ఫ్లడ్ వల్ల పోసిన నారులు ఇవన్నీ కూడా చాలా నష్టపోయే విధానం ఉందని చెప్పిన వెంటనే ఇమ్మీడియట్గా స్పందించి ఎక్కడెక్కడో స్వచ్ఛంద కార్యక్రమాలు మేము చేస్తున్నాము, రైతులకంటే మాకు ఎంతో చేయాలని మాకు చాలా ఇష్టం అని చెప్పి వాళ్ళ ఫౌండేషన్ ద్వారా 200 మిషన్ పెట్టి ఇమ్మీడియట్గా మాకు ఈ కాలువను తవ్వించి చాలా మంచి చేసినారు.
కానీ ఇంకో కాలం కూడా చెప్పున్నాము, కానీ కాలం సరిపడక టైం అయిపోయింది. నెక్స్ట్ దెబ్బ అయినా పెట్టాలని మేము అదేవిధంగా ఈ ఫ్లడ్ పోయే కాలంలో ఒక కల్వర్ట్ ఉంది, ఆ కల్వర్ట్ కూడా మేము మేడం తెలియజేస్తున్నాము, అది కూడా మాకు త్వరగతన కూడా పూర్తి చేయాలని మేడం గారిని మనం చేసుకున్నాము. శుభమస్తులో దసరా దీపావళి జాతర పండుగలకు అందలం, కస్టమర్లకు అగ్రతాంబూలం, కలిసి జరుపుకునే పండుగలకు శుభమస్తులో పరిమితి లేని స్టాక్, చరిత్ర సృష్టించే ధరలు, శక్తికి మించిన ఆఫర్లు. 49 రూపాయలకే పిల్లోస్, 50 రూపాయలకే అమ్మా కాటన్ శారీ, 4 కంచి టిష్యూ పట్టు శారీస్ 5,000 రూపాయలు, 5,500 రూపాయల మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీ 1,499 రూపాయలు, 2,500 రూపాయల కుప్పడం ఊసీ లైన్స్ కంచి బోర్డర్ శారీ 999 రూపాయలు, 2 సిల్వర్ జార్జెట్ శారీస్ 999 రూపాయలు, 5 మెన్స్ క్యాజువల్ షర్ట్స్ 999 రూపాయలు, 4 బాటిల్ ప్యాక్ కలర్ టీషర్ట్స్ 999 రూపాయలు, 4 షర్ట్స్ లేదా ప్యాంట్ పిట్స్ 500 రూపాయలు, 3 పుష్ప 2 బాయ్ షర్ట్స్ 499 రూపాయలు, 8 గర్ల్స్ టీషర్ట్స్ 499 రూపాయలు, 4 డబుల్ కాట్ బెడ్షీట్స్ 1,000 రూపాయలు, 3 టిష్యూ డిజిటల్ డ్రెస్ మెటీరియల్స్ 899 రూపాయలు, 3 ప్లాజో సెట్స్ 999 రూపాయలు. ఇంకా మరెన్నో ఆఫర్లతో శుభమస్తులో దసరా దీపావళి జాతర. శుభమస్తు షాపింగ్ మాల్, బీఆర్సీ సెంటర్, నెల్లూరు.